హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సెలవులపై దుష్ప్రచారం చేస్తే చర్యలు మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో పాఠశాలలో తరగతుల నిర్వహణ ప్రసార ప్రశాంతంగా జరుగుతుందని కానీ పాఠశాలకు సెలవులు అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి డాక్టర్ రాజమూల సురేష్ అయితే అన్నారన్నమాట కొన్ని ఛానల్స్లో పేరుతో మార్ఫింగ్ చేసి బ్రేకింగ్ న్యూస్ అంటూ పాఠశాలలకు సెలవులు హాస్టల్ విద్యార్థులకు ఇళ్లకు వెళ్ళండి అని చెప్పేసి కొందరు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఖండించారు ఇటువంటి ప్రచారాలకు పాల్పడుతున్న వారు వాటిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సెలవులపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తల్లిదండ్రులు విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేశారన్నమాట సో ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి విద్యా సంస్థలపై క్లారిటీ అయితే ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి